Lions roaring in the morning sun, searching for a longer day. Hello friends, welcome back to my channel. Ela unnaru andaru? Nenu kuda chaala chaala baagunnanu and meerandaru ela unnaru anedi kinda comments lo tappakunda share cheskondi. So ee roju ayithe oka special haul video anamata. Adenti ante nenu ellooru kelthunnanu. So dani kosamga konni ante nenu konni items ikkada nunchi teeskon velthanu anamata, like body lotion kani, moisturizer kani, hair colors, inka deodorants, like ilanti skin care sambandhinchinavanni kuda nenu teeskon velthanu. Mostly carry chesanu, lekapothe nenu velletappudu akkadiki order chesukuntanu. But ippudu అమెజాన్ లో సమ్మర్ సేల్ నడుస్తుంది కదా, 80% వరకు డిస్కౌంట్ అయితే ఉంది మీ ఫేవరెట్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద. తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇందులో మనకి 40 lakh ప్లస్ పైగా మనకి స్టైల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే 8000 ప్లస్ బ్రాండ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అమెజాన్ లో. అన్ని కూడా టాప్ మోస్ట్ బ్రాండ్స్ ఉంటాయి. అలాగే 4+ రేటింగ్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే 7000 పైగా ఉన్నాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. సో ఇలాంటి సేల్ కనుక మీరు తీసుకున్నట్టు మీకు చాలా మనీ సేవ్ అవుతుంది, ఎందుకంటే అన్ని టాప్ బ్రాండ్స్ ఉంటాయి, అన్ని మంచి ఏమంటారు టాప్ రేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అలాంటివి ఇలా సేల్ నడిచినప్పుడు తీసుకున్నామంటే మనకి మనీ సేవ్ అవుతుంది, అలాగే మన ఫేవరెట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం షాప్ చేసుకోగలుగుతాము. సో ఇంకెందుకు ఆలస్యం, నేను ఏం తీసుకున్నా మీతో షేర్ చేసేస్తారు. సమ్మర్ కి పర్ఫెక్ట్ గా ఉండే కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అన్నమాట ఇవైతే. సో మోస్ట్లీ అంతా స్కిన్ కేర్ కి సంబంధించిందే ఉంది అండ్ కొంచెం హెయిర్ కేర్. సో స్టార్ట్ చేసేద్దాం. అయితే నేను ఏం తీసుకున్నాను, నెల్లూరుకి ఏం తీసుకెళ్తున్నాను అనేది మీతో షేర్ చేసేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి స్కిన్ కేర్ తో స్టార్ట్ చేద్దాము, వద్దు హెయిర్ కేర్ తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే హెయిర్ కేర్ కి సంబంధించింది ఒకటే ఉంది. సో ఇది లోరియల్ ప్యారిస్ కలర్ ఎక్సలెన్స్ హెయిర్ కలర్ అనమాట. నేను ఇదే యూజ్ చేస్తాను. సో చాలా 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 బాగుంటుంది, అంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట మన హెయిర్ కలర్ అనేది వేసుకున్నప్పుడు. మనకి ఆల్మోస్ట్ ఒక 15-20 days వరకు అయితే బాగుంటుంది, ఎందుకంటే నేను ఈ మధ్యన ఒక 2-3 బ్రాండ్స్ ట్రై చేశాను, అన్ని కూడా ఒక 1 week లో, అంటే మనం ఒక 2-3 times హెయిర్ వాష్ చేసుకున్నామంటే కలర్ పోతుంది అనమాట. నేను చెప్పాను కదా నాకు కొంచెం అక్కడక్కడ గ్రే హెయిర్ స్టార్ట్ అయింది అనమాట. సో వాటిని ఇంకా మార్చుకోవాలి అంటే హెయిర్ కలర్ వేసుకోవాలి. హెన్నా పెట్టుకోను నేను, ఎందుకంటే అంతకుముందు అంతా హెన్నా పెట్టుకునేదాన్ని, బట్ అంటే కండిషనింగ్ కోసం. బట్ హెయిర్ గ్రే హెయిర్ స్టార్ట్ అయిన తర్వాత నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను కదా, దాని తర్వాత హెన్నా మానేశాను, ఓన్లీ హెయిర్ కలర్ యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది డార్క్ బ్రౌన్ అనమాట, అంటే లైక్ బ్లాక్ అయితే అంత న్యాచురల్ గా అనిపించకపోవచ్చు, నా హెయిర్ కూడా కొంచెం డార్క్ బ్రౌన్ షేడ్ లో ఉంటుంది. సో నాకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అనమాట ఈ షేడ్ అనేది. ఇది 3 డార్క్ బ్రౌన్ షేడ్, చాలా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్ అనమాట, ఎక్కువ రోజులు మనకు ఉంటుంది. ఆల్మోస్ట్ 1 month వరకు అయితే నాకు కలర్ అయితే పోకుండా ఉంటుంది. సో మంత్లీ వన్స్ అయితే నేను హెయిర్ కలర్ చేసుకుంటాను అనమాట. రీసెంట్ గా స్టార్ట్ చేశాను, అంటే ఒక 1 year నుంచి. సో ఇది నేను యూజ్ చేసే హెయిర్ కలర్ అయితే, నేను అసలు మార్చాను, ఇది ఇంకొకటి యూజ్ చేస్తాను, బట్ ఇది ఈసారి ట్రై చేశాను అనమాట, ఆల్టర్నేట్ గా యూజ్ చేస్తాను. సో ఇది చాలా బాగుంది, అంటే నో అమోనియా హెయిర్ కలర్ అనమాట. మెయిన్ గా మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా హెయిర్ కలర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను నో అమోనియా నో సల్ఫేట్స్ ఉండేవి ట్రై చేస్తాను. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ అనమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండెడ్ హెయిర్ కలర్స్. సో ఇది ఫస్ట్ వన్ వచ్చేసి హెయిర్ కేర్ కి సంబంధించింది. అండ్ తర్వాత వచ్చేసి ఒక మాయిశ్చరైజర్ తీసుకున్నాను, దిస్ ఇస్ ఫ్రమ్ బయోడర్మా. సో బయోడర్మా నుంచి ఇది ఒక ఫేస్ మాయిశ్చరైజర్, దీనికి చాలా మంచి రేటింగ్ ఉంది. నేను ఈ మధ్యన ఏదో ఒక వీడియోలో చూసాను, నాకైతే వెంటనే తీసుకోవాలి అనిపించింది అనమాట, అంటే సమ్మర్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది మనకి. ఇందులో వచ్చేసి అల్ట్రా నరిష్మెంట్ ఉంటుంది అనమాట, అలాగే మన స్కిన్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా రఫ్ గా ఉన్నా మంచిగా రిపేర్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది. నార్మల్ టు డ్రై స్కిన్ ఏ స్కిన్ వాళ్ళైనా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇందులో వచ్చేసి మనకి 200 ml ప్రొడక్ట్ ఉంటుంది, చాలా ఎక్కువ రోజులే వస్తుంది. అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత ఇంకా ఎలా ఉంది అనేది డీటెయిల్ గా నేను మీకైతే రివ్యూస్ నెక్స్ట్ బ్లాగ్స్ లో ఇస్తాను. సో ఇది నా ఫస్ట్ ఫేస్ కి సంబంధించిన, ఐ మీన్ స్కిన్ కేర్ కి సంబంధించిన ప్రొడక్ట్ అయితే ఫేస్ మాయిశ్చరైజర్ ఫ్రమ్ బయోడర్మా. బయోడర్మా ఈజ్ ఎ వెరీ గుడ్ బ్రాండ్ అనమాట ఫర్ స్కిన్ కేర్. సో ఇది ట్రై చేయండి, మీరు కూడా నచ్చితే కనుక లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. అండ్ తర్వాత వచ్చేసి ఒక ఫేస్ వాష్, ఇది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీకు, నా ఫేవరెట్ ఫేస్ వాష్ అనమాట. నేను ఫేస్ వాష్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇది నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి కూడా ఉంది, పాండ్స్ వైట్ బ్యూటీ ఫేస్ వాష్ కూడా, బట్ అది ఇంకా రాలేదు నాకు, అందుకే ఇది మీద షేర్ చేస్తున్నాను. అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, నేను రెండు యూజ్ చేస్తాను. సో సమ్మర్ కాబట్టి కొంచెం ఫ్రూట్ ఫేస్ వాష్ యూజ్ చేస్తే బాగుంటుంది అనిపించి నేను మళ్ళీ ఇది ఆర్డర్ చేసుకున్నాను.
దిస్ ఈస్ ఫ్రమ్ లాక్మే బ్లష్ అండ్ గ్లో ఫేస్ వాష్ అనమాట, స్ట్రాబెరీ బ్లాస్ట్. ఇది స్ట్రాబెరీ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. లోపల కూడా మనకి కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయన్నమాట, కొంచెం స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది. చాలా మంచిగా హెయిర్ అయితే, చాలా మంచిగా స్కిన్ అయితే క్లెన్స్ చేస్తుంది. సో మంచిగా బాగా బ్రైట్ గా ఉంటుంది అనమాట స్కిన్, అంటే మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత యూజ్ చేయండి. దిస్ ఈస్ ద బెస్ట్ ఫేస్ వాష్ అనమాట, నాకు చాలా చాలా ఇష్టం. అంటే అఫోర్డబుల్ రేంజ్ లో బెస్ట్ ఫేస్ వాష్ అని చెప్పుకోవచ్చు ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది, ఇది ఒక బాడీ లోషన్ అనమాట. ఎంత బాగుంటుందంటే నిజంగా ఇది మనం వన్స్ మన బాడీకి, మన హ్యాండ్స్ కి, లెగ్స్ కి అప్లై చేసుకున్న తర్వాత చాలా చాలా షైనింగ్ గా ఉంటుంది అనమాట, చాలా గ్లోయిగా ఉంటుంది. అంటే ఒక గ్లిట్టర్ తో కలిగిన ఏదైనా లోషన్ మనం రాసుకుంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ ఉంటుంది. అంటే గ్లిట్టర్ ఏమీ ఉండదు, బట్ అలాంటి షైనింగ్ ఉంటుంది అనమాట, చాలా గ్లోయిగా ఉంటుంది. నేను, నాకు చాలా చాలా నచ్చింది ఇది. మళ్ళీ నేను సెకండ్ వన్ తీసుకున్నాను, ఆల్రెడీ ఫస్ట్ వన్ అయిపోయింది. సో ఇది సెకండ్ బాటిల్ అనమాట. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ చాలా చాలా బాగుంటుంది, చాలా వర్త్ అనమాట. తీసుకోండి, సమ్మర్కి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. నాన్ స్టిక్కీ బాడీ లోషన్ అనమాట. సో దిస్ ఈస్ ఫ్రమ్ 1000 విషెస్ 24 అవర్స్ మాయిశ్చర్ బాడీ లోషన్. ఇందులో షీ బటర్ అండ్ విటమిన్ ఈ ఉంటుంది అనమాట. సో 24 అవర్స్ పాటు మన స్కిన్ అయితే డ్రైగా అవ్వకుండా మాయిశ్చరైజింగ్ గా ఉంచుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఇది మాత్రం, మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు, అంత బాగుంటుంది. నేను ఏమంటారు, మస్ట్ బై ప్రొడక్ట్స్ లో ఇది చెప్తాను, అంత బాగుంటుంది బాడీ లోషన్ అయితే. సో కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, స్కిన్ కేర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది ట్రై చేయండి. సో బెస్ట్ ఆప్షన్ అనమాట బాడీ లోషన్ అయితే. సో ఇది, అండ్ తర్వాత వచ్చేసి బాడీ డియోడరెంట్. మెయిన్ గా సమ్మర్ లో మనకు కావాల్సిన ఐటమ్ ఏదైనా ఉంది అంటే డియోడరెంట్. నేను అస్సలు చేంజ్ చేయను దీన్ని మాత్రం. సో ఇది నేను యూజ్ చేసేది ఇది, నివ్యా డియోడరెంట్ ఫ్రెష్ ఫ్లవర్ లాంగ్ లాస్టింగ్ ఫ్రెష్నెస్ అనమాట. 48 అవర్స్ పాటు ఫ్రెష్ గా వస్తుంది, బట్ మనం 48 అవర్స్ స్నానం చేయకుండా ఉండవనుకుంటే అది వేరే విషయం. బట్ బిలీవ్ మీ, మార్నింగ్ మీరు యూజ్ చేసారంటే ఈవినింగ్ వరకు కూడా అస్సలు అంటే అస్సలు మనకి ఫ్రెష్ గా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇరిటేషన్ గా, స్మెల్లీగా, అండ్రామ్స్ చాలా ఫ్రెష్ గా ఉంచుతుంది. నాకు ఎప్పటి నుంచో ఇది యూజ్ చేయడం అలవాటు అనమాట. అరౌండ్ 5 ఇయర్స్ నుంచి నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను, అస్సలు మార్చను. ఏదైనా మార్చితే కూడా నాకు అసలు నచ్చదు అనమాట, ఇదే నచ్చుతుంది. సో ఇది నా బెస్ట్ అండ్ ఏమంటారు మోస్ట్ యూజ్డ్ డియోడరెంట్ ఇది ఫ్రమ్ నివ్యా. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఒక అండర్ ఐ క్రీమ్ తీసుకున్నాను. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, అంతకుముందు ఎప్పుడు యూజ్ చేయలేదు. దిస్ ఇస్ ఫ్రమ్ డాట్ అండ్ కీ. సో ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఉన్న అండర్ ఐ క్రీమ్ అనమాట. నేను ఇప్పటి వరకు యూజ్ చేయలేదు, బట్ ఇప్పుడే ట్రై చేద్దాము అని తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. సో చూపిస్తాను, ఇది కూడా నేను చాలా మంది బ్యూటీ బ్లాగర్స్ దగ్గర చూసాను. సో అందుకే ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. ఎందుకంటే నాకు నిద్ర సరిపోదు, కొన్ని కొన్ని సార్లు అయితే లేట్ గా పడుకుంటాను, ఎర్లీ మార్నింగ్ లేచేస్తాను, ఎడిటింగ్ చేసుకుంటాను, ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుంది. సో అలాంటి టైంలో మనకి అండర్ ఐస్ డార్క్ సర్కిల్స్ వస్తాయి, అలాగే రింకిల్స్ వస్తాయి. సో అండ్ పఫీనెస్ ఉంటుంది. సో వాటి అన్నిటికీ బెస్ట్ ఆప్షన్ అండర్ ఐ క్రీమ్ అనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ డాట్ అండ్ కీ, చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది, నాకు ప్యాకేజింగ్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇలాంటిది నా దగ్గర మాయిశ్చరైజర్ ఉంది, సేమ్ ప్యాకేజింగ్ లో ఉంటుంది, బట్ కొంచెం పెద్దది ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది అండర్ ఐ క్రీమ్ అయితే, చూసారు కదా చాలా మంచిగా బ్లెండ్ అయిపోతుంది ఈజీగా. సో ఇలా చాలా మంచిగా బ్లెండ్ అయిపోతుంది మన అండర్ ఐస్ అంతా కూడా, చాలా ఫ్రెష్ గా మార్నింగ్ మనం లేచేటప్పటికి నీట్ గా ఉంటుంది అనమాట, బ్రైట్ గా ఉంటుంది, అండ్ టైర్డ్నెస్ లేకుండా, పఫీనెస్ లేకుండా ఉంటుంది అనమాట. సో ఇది నేను తీసుకున్న అండర్ ఐ క్రీమ్ అయితే. అండ్ తర్వాత వచ్చేసి ఒక సెట్ ఆఫ్ షీట్ మాస్క్ తీసుకున్నాను. నేను చెప్పాను కదా నేను ఎక్కువ ఫేస్ ప్యాక్స్ అవి ప్రిఫర్ చేయను అనమాట, నాకు అంత టైం ఉండదు ఫేస్ ప్యాక్ వేసుకొని స్క్రబ్ చేసుకొని అంతా. ఎప్పుడో ఒకసారి ఒక 1 మంత్ కి ఒకసారి, 2 మంత్స్ ఒకసారి వేసుకుంటాను అనమాట. బట్ రెగ్యులర్ గా నేను షీట్ మాస్క్లు అయితే యూజ్ చేస్తాను. ఏముంది ఇది చాలా ఈజీ కదా, జస్ట్ అలా పెట్టుకుని రిలాక్స్ అయ్యామంటే ఒక 10 మినిట్స్ తర్వాత తీసేయచ్చు. మంచిగా ఫేస్ చాలా హైడ్రేటింగ్ గా ఉంటుంది, మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. సో అందుకే నేను ఇవి ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను. సో మీ అందరికి తెలిసే ఉంటుంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి. అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ ఫేస్ షాప్. సో నా ఫేవరెట్ బ్రాండ్ అనమాట, చాలా బాగుంటాయి. ఇందులో సెట్ ఆఫ్ 10 ఫేస్ మాస్క్ ఉంటాయి. సో మనం ఇవన్నీ కొంటే మనకి 50 రూపీస్ కే వస్తుంది, అంటే సెట్ ఆఫ్ 10 ఉంటాయి మనకి 500 రూపీస్ పడుతుంది. ఇది చాలా బెస్ట్ అనమాట, అంటే ఒక్కొక్కటి 100 రూపీస్ ఉంటుంది. ఈ సెట్ తీసుకున్నామంటే 50 రూపీస్ పడుతుంది, అరౌండ్ 50% వరకు డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఈ టైంలో తీసుకుంటే ఇంకా తక్కువ, ఇంకా తక్కువ ప్రైస్ కే వచ్చేస్తుంది సేలర్ కనుక తీసుకున్నట్టయితే. సో ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, లైక్ బ్లూబెర్రీ ఉంది, అండ్ పొమగ్రనేట్ ఉంది, అండ్ లెమన్ ఉంది, అండ్ తర్వాత రైస్,
ఎక్స్ట్రాక్ట్స్, రైస్ వాటర్ ఉంది అండ్ జిన్సెంగ్ రూట్ ఉంది, అలోవీరా, అవకాడో అండ్ పొటాటో, మళ్ళీ రైస్, లెమన్. ఈ రెండు రిపీట్ అయ్యాయి. మిగతావన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేగ్రెన్సెస్ తో ఉన్న షీట్ మాస్క్ అన్నమాట. చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ యూజ్ చేసాను. ఇది నాకు తెలిసి నేను థర్డ్ టైం ఆర్ ఫోర్త్ టైం నేను పర్చేస్ చేయడం. నేను అంతకుముందు ఫస్ట్ లో నైకా షీట్ మాస్క్ యూజ్ చేసేదాన్ని, బట్ తర్వాత దీనికి షిఫ్ట్ అయిపోయాను. అంత బాగుంటాయి. సో ఇవి షీట్ మాస్క్ అయితే. అండ్ ఫైనల్లీ ఒక లిక్విడ్ హైలైటర్ తీసుకుని, దిస్ ఇస్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ అన్నమాట. చాలా బాగుంటుంది లిక్విడ్ హైలైటర్ అయితే. ఈ మధ్యన లిక్విడ్ హైలైటర్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. అసలు ఎంత షైనీగా ఉందంటే నిజంగా. సో మనం మేకప్ వేసుకునేటప్పుడు లైక్ ఫౌండేషన్ తర్వాత జస్ట్ ఇది మనం అప్లై చేసుకుని మనం బ్లెండ్ చేసేసుకోవడమే. ఎక్కడ కావాలంటే అక్కడ, లైక్ ఇక్కడ ఇక్కడ నోస్ కి అండ్ ఇక్కడ కొంచెం కొంచెం అండ్ చిన్ దగ్గర. సో అలా వేసుకున్నామంటే చాలా గ్లోయీగా ఉంటుంది అండ్ ఏమంటారు, న్యాచురల్ గా మనకి గ్లో వస్తుంది అనమాట. లిక్విడ్ హైలైటర్స్ చాలా బాగుంటాయి. సో స్విస్ బ్యూటీ లిక్విడ్ హైలైటర్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో ఇంతే అనమాట నేను తీసుకున్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే సమ్మర్ కోసం. సో తప్పకుండా మీరు కూడా ఈ అమెజాన్ సమ్మర్ సేల్లో కనుక తీసుకున్నట్టయితే 80% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. చాలా చాలా తక్కువ ప్రైజెస్ లో బెస్ట్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మీ ఫ్యాషన్ కి సంబంధించి, బ్యూటీకి సంబంధించి తీసుకోవచ్చు. ట్రై చేయండి. లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. సో ఇది ఈరోజు నా వీడియో అయితే. నా వీడియో అందరికి నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.